కాళేశ్వరంపై విచారణను మరింత స్పీడప్ చేసింది కమిషన్. రేపటి నుంచి శనివారం వరకు ఇంజనీర్లను ప్రశ్నించనుంది. ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులు విచారణకు రావాలని ఇప్పటికే కమిషన్ నిర్ణయించింది. అలా దాదాపు 40కి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనుంది కమిషన్. ఇందులో భాగంగానే రేపు కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరు కానున్నారు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులకు చెందిన 6 ఇంజనీర్లు. ఇంజనీర్లను విచారించిన తర్వాత బ్యూరోక్రాట్లను విచారణ చేయనుంది కమిషన్. ఈఎన్సీలను కూడా వారంలోనే విచారించనుంది. కాళేశ్వరంపై కమిషన్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ విచారణ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, రేపటి నుంచి మళ్ళీ ఈ విచారణకు సంబంధించి, కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ప్రారంభించబోతుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్ లో వరుసగా 3 విచారణ చేశారు. ఈ 3 18 మందిని ఇంజనీరింగ్ స్థాయి అధికారులను, తర్వాత రీసెర్చ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్లను పిలిచి కమిషన్కు పిలిచి ఇందులో ఓపెన్, ఏదైతే ఓపెన్ కోర్ట్ ఉందో ఓపెన్ కోర్టులో వాళ్లకు క్రాస్ ఎగ్జామిన్ చేసినటువంటి కమిషన్ మళ్ళీ ఇవల్ల పూర్తి స్థాయిలో ఇంకా ఎంతమంది ఉన్నారు, అఫిడవిట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది, ఎవరెవరికి ఈ నోటీసులు ఇవ్వాలి దాని మీద ఇవాళ ఫైనలైజ్ చేసింది కమిషన్. ఫైనలైజ్ చేసి ఇక రేపటి నుంచి కంటిన్యూగా శనివారం వరకు మళ్ళీ ఈ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా, ఏదైతే 3 బ్యారేజీలు ఉన్నాయో, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఈ ఏదైతే మళ్ళీ అఫిడవిట్లు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఆల్రెడీ లిస్టు తయారు చేసింది. ఇక రేపు ప్రారంభం కానున్న ఈ కమిషన్లో 6 ఇంజనీర్లను, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి 6 ఇంజనీర్లు రేపు రాబోతున్నారు. ఓపెన్ కోర్టు కమిషన్ ముందు ఓపెన్ కోర్టులో ఈ క్రాస్ ఎగ్జామింగ్ సంబంధించిన దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఈ అఫిడవిట్లు ఇచ్చిన దానికి, తర్వాత ఏదైతే ఈ ఓపెన్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారో, ఈ ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామింగ్కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ బట్టి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళని ఎట్లాంటి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు వాస్తవానికి అఫిడవిట్లు చెప్పింది, వాళ్ళు క్రాస్ ఎగ్జామింగ్లో కూడా వాళ్ళు ఇచ్చే ఆన్సర్కి సరిగా ఉందా, పొంతన ఉందా లేదా, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద స్టడీ చేసి దాని మీద ఫైనల్గా మళ్ళీ ఒక రిపోర్ట్ను తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ వారం రోజుల పాటు పిలిచే శనివారం వరకు కూడా వరుసగా ఈ కమిషన్ ఓపెన్ కోర్ట్ అనేది కొనసాగుతుంది. ఇందులో ఈఎన్సీలు సైతం ఈ ఏదైతే ఈ రేపటి నుంచి శనివారం వరకు కొనసాగుతుందో ఇందులో ఈఎన్సీలు సైతం విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది దీనికి సంబంధించి హాజరయ్యారు. ఇక రేపటి నుంచి ఏదైతే కోర్టు విచారణ ఉందో, ఓపెన్ కోర్టు, దానికి సంబంధించిన దాంట్లో కూడా ఈఎన్సీలు హాజరు కాబోతున్నారు. వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఈ క్రాస్ ఎగ్జామింగ్ చేయబోతుంది కమిషన్. ఎందుకంటే అఫిడవిట్ ఇచ్చిన దానికి వీళ్ళు చెప్పేదానికి డిఫరెన్స్ మళ్ళీ తెలుసుకొని దాని తర్వాత మళ్ళీ కమిషన్ ఒక ఫైనల్గా రిపోర్ట్ తయారు చేయాలి కాబట్టి వీళ్ళందరినీ మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్ చేయబోతుంది. ఇక మొత్తం ఈ శనివారం వరకు కూడా దాదాపు 40 విచారణ చేయనున్నట్లు కమిషన్ తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే విడతల వారీగా రోజువారీగా ఒకరోజు 6 మంది, 10 మంది, 8 మంది ఇట్లా వాళ్ళను పిలుస్తూ ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ కమిషన్ క్రాస్ ఎగ్జామింగ్ చేస్తూ ఉంది. ఇక వీటితో పాటు ఈసారి దీనికి సంబంధించి అధికారులకు సంబంధించి వాళ్ళు చెప్పేదానికి, వాళ్ళు ఇచ్చిన అవుటవీట్లకు దానికి, ఈ క్రాస్ ఎగ్జామింగ్లో చెప్పేదానికి, సో ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి ఎంతవరకు నిజము ఏంటి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వాళ్ళు చేసే పనులకు సంబంధించి ఒక రిజిస్టర్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కమిషన్కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ బేస్ను కూడా, అంటే ఈ విచారణలో భాగంగా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ళు చెప్పేది ప్రతి అంశాన్ని ఎక్కడ కూడా తప్పిదాలు లేకుండా ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా కమిషన్ తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ ప్లేస్మెంట్ రిజిస్టర్తో పాటు ఈ మెజర్మెంట్ బుక్ కూడా కావాలని చెప్పేసి కమిషన్ కోరింది. ఇక వీటితో పాటు కాగ్ రిపోర్ట్కు సంబంధించి కూడా కమిషన్ అడిగింది. కాగ్ రిపోర్ట్లో ఇప్పటివరకు దీని మీద ఏమేమి జరిగింది, ఎంతమంది ఇక్కడ స్కామ్ జరిగింది, ఎంతమంది అవినీతికి ఇందులో పాల్పడ్డారు, ఇట్లా దీనికి సంబంధించిన దాని మీద ఒక రిపోర్ట్ కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ కాగ్ రిపోర్ట్ అధికారులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా పిలిచి పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి కూడా ఈ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు కమిషన్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా కొనసాగిస్తున్నది. ఇక వీటితో పాటు ఈ ఏదైతే ఈ కమిషన్కి ఇచ్చే పేర్లు ఉన్నాయి, ఇప్పుడు ఇప్పటివరకు ఏదైతే విచారణ జరిగిందో, సో ఇప్పటివరకు క్రాస్ ఎగ్జామింగ్లో అటెండ్ అయ్యారో వీళ్ళందరి దాంట్లో కూడా కొంత కమిషన్ దృష్టికి వచ్చినటువంటి దాంట్లో వాళ్ళు కమిషన్ అడిగిన వాటికి సరైన ఆన్సర్లు ఇవ్వకపోవడం, తర్వాత వీళ్ళది కూడా కొంత పాత్ర ఉంది అని చెప్పేసి కమిషన్ గుర్తించి ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి దాని మీద కూడా పూర్తి స్థాయిలో క్రిమినల్ చర్యలు
చర్యలు తీసుకునే విధంగా కూడా కమిషన్ ముందుకెళ్తుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వానికి కూడా సపరేటు ఒక నివేదిక ఇచ్చే దిశగా కమిషన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ ఏదైతే కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్ ఉందో ఈ శనివారం వరకు కూడా మూడు బ్యారేజీలు ప్రధానంగా అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ మూడు బ్యారేజీలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరెవరైతే ఇంజనీర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి పూర్తి వాళ్ళ క్రాస్ ఎగ్జామింగ్ చేసి ఆ రిపోర్ట్ను తయారు చేసిన తర్వాత మళ్ళీ వీలు చెప్పిన దాన్ని బట్టి బ్యూరోక్రాట్స్ కూడా ఎవరెవరు ఇందులో భాగస్థులై ఉన్నారు, సో ఎంతమందిని పిలవాలి అనే దాని మీద నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ దీని మీద ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళని కూడా పిలిచే అవకాశం ఉంటుంది అపర్ణ. రైట్, థ్యాంక్ యూ అదిగిరి.